అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు నన్ను రాజు దగ్గర తీసుకెళ్ళు నేను చెప్తాను అని చెప్పేసి అన్నప్పుడు ఆ కలభావం నేను ఆ కలభావమును 224 చివరి భాగంలో నేను ఆ కలభావమును రాజు నాకు తెలిపేదను అన్నప్పుడు అంత చక్కగా అక్కడ తీసుకెళ్తాడు రాజుగారి దగ్గరికి 28వ వచనంలో చూడండి అయితే మర్మములను బయలుపరచుట గల దేవుడొక్కడు పరలోకమందు ఉన్నాడు అంత్యదినముల యందు కలుగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేశాను తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా అని చెప్పి ఇవంతా మీరు కలత చెందుతున్నారు అందుకే రాజా అందుకే మరి చివరి దినాల్లో జరగబోయే మీ రాజ్యంలో జరగబోయే అన్నీ కూడా దేవుడు నీకు తెలియజేస్తున్నాడు అని చెప్పేసి చెప్పినప్పుడు అప్పుడు 11వ వచనంలో రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండము ఒక ప్రతిమ కనబడింది కదా ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును ప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమరు ఎదుట నిలిచినను ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారు బంగారుంది అని చెప్పేసి ఇలా ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ చివరికి అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అని చెప్పేసి ఎప్పుడైతే చివరికి అటు తర్వాత లోకమందంతట 239 చూడండి లోకమందంతట ఏలివాడు మూడు రాజ్యములు ఒకటి ఎన్ని వస్తాయి ఆ తర్వాత ఇవన్నీ పాదల కింద వేళ్ళు కొంతమందికి వస్తాయి ఇవన్నీ కూడా రాజ్యం ఎలా అయిపోతుంది ఎలా అయిపోతుంది ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునికి తెలియజేసి ఉన్నాడు 45వ వచనం అలా నిశ్చయము దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాను అంతట రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం రాజా నీ రాజ్యము ఎలా ఉంటుందో మరి ఎలా పడిపోతుందో చివరికి ఎలా కూలిపోతుందో అవన్నీ కూడా నీకు తెలియజేశాడు అందుకే నువ్వు ఇవన్నీ కూడా విని నువ్వు కలవరపడుతున్నావు రాజా జరగబోయే అంతట రాజుకు నెబుకద్నెజరంట ఇందువల్ల మహాదేవుడు ముందు జరగబోవు సంగతి ఎంత 45 సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు కల నిశ్చయము దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పిన అంతట రాజుకు నెబుకద్నెజరు దానియేలుకి నమస్కారం సాష్టాంగ నమస్కారం దానియేలుకి రాజుగారు సాష్టాంగ నమస్కారం అలా కళా కలభావం చెప్పగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరని చెప్పేసి ఆయన తన్మయత్వం చెంది నేను రాజుని ఆయన సామాన్యుడిగా అనుకోడు అనుకోవట్లే ఆయనకే సాష్టాంగ నమస్కారం ఎందుకంటే వాళ్ళ మనల్ని కూడా దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకుని ఆ యొక్క మా విషయాలు తెలుసుకున్నప్పుడు మన స్థితిగతులను కూడా దేవుడు అలా మార్చేస్తాడు అంత ఉన్నతమైన స్థితికి అంత హెచ్చించేవాడిగా ఉంటాడనమాట అప్పుడు రాజు దానియేలుకు బహుగా హెచ్చించి అనేక గొప్ప దానాలు అన్నీ ఇచ్చేస్తాడు అంతే కదా లాస్ట్కి చూడండి వాళ్ళిద్దరిని షడ్డకి మిషిగా విచారణకర్తలుగా నియమించెను 49 చివరి అంటే రాజ సంస్థానంలో వారికి ఉన్నతమైన స్థానాలను ఇచ్చాడు చెరలో ఉండి సామాన్యంగా ఉండవలసిన వాళ్ళని దేవుని సన్నిధిని కనిపెట్టుకోవడం ద్వారా మర్మాలు తెలుసుకోవడం ద్వారా ప్రార్థనా జీవితం కలిగి ఉండటం ద్వారా రాజుగారి స్థితిని తెలియజెప్పేటువంటి స్థాయికి వెళ్ళడం ద్వారా వారికి ఎంత ఉన్నతమైన స్థితిని దేవుడు అనుగ్రహించాడు ఆ తర్వాత అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న తర్వాత వీళ్ళకి కూడా ఒక పరీక్ష వచ్చింది చూడండి నెబుకద్నెజర్ 3వ అధ్యాయంలోకి వెళ్ళినట్టే బంగారు ప్రతిమ ఒకటి చేయించాడు ఇక్కడ మరి మౌనంగా ఉండాలా ఉంట్లా ఉండేసరికి వీళ్ళందరికీ ఏంటంటే అక్కడ ఉన్న వేరే వాళ్ళకి కూడా అసూయ వచ్చేసింది ఓ వీళ్ళని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళిపోయాడు వీళ్ళందరినీ అక్కడ మంచి విచారణకర్తలుగా చేశాడు ఏమైనా సరే వీళ్ళ మీద ఒక నెపం మోపాలి వీళ్ళకి ఏదైనా సరే మరి చెడు చేయాలని చెప్పి ఎక్కడైనా ఉంటారు కదా శత్రువులు శత్రువులు ఎక్కడైనా ఉంటారు మనకి వెనకాలే ఉంటారు మనల్ని ఇబ్బంది పెట్టడానికి దేవుల్లో ముందుకు వెళ్తున్నప్పుడే కాదు లోకంలోనే ఇంట్లోనే ప్రతి చోట ఏంటంటే సాధారణుడు ఒక పట్టణ తిన్నంగా సంతోషంగా ఉండనివాడు ఎందుకంటే లోకము దుష్టుని వశమందున్నది అది మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏంటి ఇంత మంచిగా ఉంటున్నా నాకే జరుగుతున్నాయి నాకే ఎందుకు ఇన్ని నష్టాలు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని అంటే మనం దుష్టి అంటే లోకంలో ఉన్నాం లోకమేమో దుష్టుని వశమందు ఉన్నది కనుక మనకు వస్తాయి శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి కానీ దే అల్టిమేట్గా దేవుడు మనల్ని విడిచిపెట్టాలని చూస్తాడు దేవుడు దేవుడు కూడా మనం ఏం చేస్తామో మనం ఎదుర్కొంటామా ధైర్యంగా నా ఆయన వైపు చూస్తామా లేకపోతే అలా నిరాశపడిపోతామా నిస్పృహ వెళ్ళిపోతామా అని చెప్పేసి ప్రభు కూడా చూస్తూ ఉంటాడు ఎప్పుడైతే మనం విశ్వాసంగా ధైర్యంగా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ప్రభు నువ్వున్నావు కదా నాకు నాకేంటి భయం ఈ లోకం ఒకవేళ లోకం దృష్టిని వచ్చి ముందున్న మీలో ఉన్నవాడు వాడికంటే గొప్పవాడు అంటున్నాడుగా మనలో ఆయన ఉన్నారు మనం లోకంలో ఉన్నాం కాబట్టి మనలో ఉన్నాడు ఇంకా గొప్ప మనలో ఉన్నవాడు గొప్పవాడు కదా మనం లోకంలో ఉన్నాం మనం పైన ఉన్నాం లోకంలో ఉన్నాం అంతే
కాబట్టి ఆ ఇదే తెలుసుకోవాలి మనం ఆ ఇదే తెలుసుకొని మనం ఆయనలో ఉన్నాం కాబట్టి ఆయన మనలో ఉన్నాడు కాబట్టి అలా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దానియేలు కూడా శ్రమ వచ్చింది చూడండి దానియేలు 3వ అధ్యాయంలో చూసినట్లయితే 3వ అధ్యాయంలో చూస్తే ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు ఇక ఈ నెబుకద్నెజర్ రాజు ఒక బంగారు ప్రతిమను చేయించి ఎంత 3వ అధ్యాయము 3వ అధ్యాయము 2వ వచనం చూడండి 1వ వచనం చివరి భాగం దాని నిలువబెట్టించి దాని 60 మూరల ఎత్తు 6 మూరల వెడల్పునయుండెను రాజుకు నెప్పుకొచ్చిన అధిపతి ఇలాగ చేస్తూ పెట్టేసి దానికి ఆ దానికే సాగిలపడాలి దానికే మొక్కాలి ఇంత ఇంత ఇంతకు ముందే 2వ అధ్యాయంలో అంత గొప్ప కార్యం చేశాడు కదా ఆయన మర్మాలు బయటపచ్చే దేవుడిగా గుర్తించుకున్నాడు కదా అయినా మరి చూడండి ఎంత ఊరుకోడు సాతానుడు ఒక పట్టాన్ని ఊరుకోడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు అప్పుడు ఏం జరిగింది చూడండి నిలువబెట్టించి మంత్రులను ఖజనాదారులను విధాయకులను న్యాయాధిపతులను సంస్థానంలో ఆధిక్యం వహించిన వారందరినీ సమకూర్చుటకును రాజుకు నెబుకద్నెజర్ 2వ వచనం నిలువబెట్టించి ప్రతిమ యొక్క ప్రతిమ రప్పించుటకును దూతలను పంపింపగా ఆ అధిపతులను సైన్యాధిపతులు వీళ్ళందరూ వచ్చేసారు వచ్చి రాజుకు నెబుకద్నెజర్ నిలువబెట్టించిన ప్రతిమకు నిల్చుండ్రు ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా జనులారా ఇవన్నీ కూడా చూసి ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటి ఏమనగా బాకా పిల్లని గోవి పెద్ద వీణి సంపూర్ణ వీణి ఉపంచిక సకల విధములుగా వాద్యములు మీకు వినబడుచున్నవి రాజుకు నెబుకద్నెజర్ నిలువబెట్టించాడు కదా వాటికి సాగిలపడి నమస్కరించిన వాడెవడో వాటికి సాగిలపడి నమస్కరించాలి వాటికి సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును 6వ వచనములో ఎంత ఆ ప్రతిమకు సాగిలపడాలంట నమస్కరించాలంట ఎవరైతే నమస్కరించట్లేదు వీళ్ళందరూ పెద్దలు ఇచ్చి చెప్పాడు కదా పైన ఉన్నారు కదా మనకి మనకు ప్రారంభం నుంచి చూస్తూ వస్తున్నాం కదా విషయాలు వాళ్ళందరూ అందరూ ఎవరైతే ఈ వీణే విపంచికి ఇవన్నీ మోగంగానే దీనికి వెళ్ళిపోవాలి సాగిలపడాలి పడకపోతే తక్షణమే 6వ వచనం ఎంత ఇదిగా ఉందో చూడండి సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా 8వ వచనం చూడండి ఆ సమయమందు కల్దీరులో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైన కొండములు చెప్పి ఏమని కొండలు చెప్పేవాళ్ళు ఉంటారు మన మీద వీళ్ళు మరి వీళ్ళు సాగిలు పడతారా షడ్డకి మిషకి అభిజ్ఞలు దానియలు వీళ్ళు ఎందుకు సాగిలు పడతారు సజీవుడైన సర్వశక్తి గల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా ఈ దీనికి ఎందుకు ప్రతిమకు ఎందుకు మొక్కుతాం ఎన్ని అడుగులు ఎత్తాను అవునేగాక ఎవరన్నా అవునేగాక అవసరమైతే చనిపోతాం కానీ అసలు దానికి మొక్కటం ఏంటి ఎంత సత్యదేవుని ఎరిగి అలాగే ఇంక వీళ్ళకి ఇది ఒక అవకాశం దొరికిందనమాట కొండములు చెప్తున్నారంట కొండములు చెప్పి చాలా చూడండి వివరంగా ఉంది 8వ వచనం 8వ వచనం 4:3-8 ఆ సమయమందు కల్దీరులో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైన కొండములు చెప్పి రాజుకు నెబుకద్నెజర్ వద్ద ఇలాగ మనవి చేసిరి కాబట్టి రాజు చిరకాలం జీవించిన గాక వీళ్ళందరూ కూడా సాగిలపడి పడని వాళ్ళకి 11వ వచనంలో సాగిలపడి నమస్కరింపని వాడేవాడో వాడు అగ్నిగుండంలో పడేయాలని చెప్పారు కదా రాజా తమ షడ్డకు మేషకు అభిజ్ఞకు అని వారు వీరెవ్వరూ కూడా నీకు నమస్కరించట్లేదు ఈ ప్రతిమకు నీ ఆజ్ఞను తిరస్కరిస్తున్నారు నిన్ను లెక్క చేయట్లేదు నువ్వు ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టట్లేదు తమరి దేవతను పూజించట్లేదు తమరు నిలువబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదు అని అంతగా ఇంకా వాటిని అవన్నీ కూడా వచ్చినప్పుడు కూడా ఇంకే తక్షణమే అగ్నిగుండంలో వేస్తారని అంటే ఏం భయం లేదు మన పరిస్థితులు ఒకవేళ అంటే చాలా మంచి మాట మాట్లాడతారు దాని అప్పుడు దాని షటక మిషకులను అభిజ్ఞలను పిలిచి రాజు అడుగుతాడు అనమాట అడిగినప్పుడు నేను చూడండి 15వ వచనములో బాకాను పిల్లగా పెద్ద వీణే సింఫోనిగా ఇవన్నీ ఊదినప్పుడు సమయంలో సాగిలపడి నేను వేయించిన ప్రతిమకు నమస్కరించటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండంలో మీరు పడవేయబడదని చెప్పి నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు షడ్డకు మేషకు అభిజ్ఞకు అయిన రాజుతో ఇలాగ చెప్పారు నాదే నా చేతిలో నుంచి విడిపిలుగా దేవుడు ఎవరున్నారు అని చెప్పేసి అతను సవాల్ చేస్తున్నాడు అనమాట నెప్పుకొద్ది అప్పుడు ఏమంటున్నారు చాలా మంచి మాట ఏమంటున్నారు 17వ వచనంలో మేము సేవించుతున్న నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు నెబుకద్నెజరు ఇందు గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు మేము సేవించిన దేవుడు మన్నుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు
మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలకు మేము పూజింపవని నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపవని తెలుసుకొనుము. ఎంత అసలు ఎంత గట్స్ ఉండాలండి, ఎంత ధైర్యం ఉండాలి అసలు ఈ మాట రాజుగారితో మాట్లాడటానికి. దీన్ని బట్టి అంతగా రాజు దానియేలు కంటే మా దేవుడు రక్షించగల సమర్థుడు, అగ్నిగుణంలో తక్షణం వేసేస్తారంట. పడేస్తే కాలి పటమే మాసై పటమే రాజుగారు చెప్తున్నారు ఆ మాటలు. వెంటనే వేసేస్తాం, ఒకవేళ రక్షించగల మా దేవుడు రక్షిస్తాడండి దానిలో మీరేసి. ఒకవేళ రక్షించకపోయినా చనిపోయింది నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం హ్యాపీగా. మాకేంటి అంత విశ్వాసం చూస్తారా? ప్రేమ ఏంటంటే వాళ్ళరా, మన పితరుల నుంచి ప్రార్థన జీవితం నుంచి మనం నేర్చుకునేటువంటి విషయాలు అన్నమాట. ఎందుకు అంత ఆయనకి ధైర్యం వచ్చిందంటే దేవునితో అంత సంబంధం కలిగి ఉన్నాడు. మా దేవుడు తప్పకుండా రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా మాకేంటి బాధ, మేము హాయిగా దేవుని దగ్గర ఉంటాము. ఒక నిరీక్ష, ఒక ధైర్యం, ఒక ఛాలెంజ్. కాబట్టి ప్రేమ ఏంటంటే వాళ్ళ అటువంటి బోల్డెడ్ లైఫ్, క్రిస్టియన్ లైఫ్ మనం కలిగి ఉండాలి. రాజుగారులు అయితేమి, ప్రధానులు అయితేమి, ఆఫీసర్స్ వేసిన ఒక సామాన్య క్రైస్తవుడుగా నీ తోటి వారు ఎదుటేమి, నువ్వు నీ అధికారులు ఎదుటేమి, నీ అధికారులు ఎదుట చాలాసార్లు మనం వాళ్ళకి లొంగిపోయి వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళలాగా, మనతో మన వాళ్ళతో ఉన్నప్పుడు మన వాళ్ళలాగా మనం ఓసర వెళ్ళిలాగా రంగులు మార్చుకుంటా ఉంటాం. అలా కాదు దానియేలు, అలా కాదు. నీకు అసలు జవాబు చెప్పాల్సిన పని మాకు లేదంటున్నాడు. అంతే, ఎంత ఎంత ధైర్యం ఉండాలండి అసలు ఆ మాటలు మనం మాట్లాడాలంటే. ఆయన మాకేం బాధ లేదు, మా దేవుడు ఉన్నాడు అంటే అంత ఇది, అంత శక్తి, అంత ధైర్యము ఆయన దేవుని సన్నిధిలో పొందుకున్నాడు. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ధైర్యాన్ని శక్తిని మనం పొందుకుంటామో ధైర్యంగా ఉంటాం, సింహముల వలె ధైర్యంగా ఉంటాం. మన దేవుడు గొప్ప రాజు కనుక రాజులకు రాజు, ఆయన రాజుగారి బిడ్డలం మనం, దేవుని బిడ్డలం. దేవుని బిడ్డలం అంటే సామాన్యమైన ఎప్పుడు ఆయన అంత శక్తిని కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనకి అంత ఆయన ధైర్యం అన్నమాట. మనం కూడా దేవుని శక్తిని మన నిండారుగా మనం కలిగి ఉన్నప్పుడు మనకు భయం ఉండదు ఏ విషయమైనా సరే. అని చూడు ఎంత చక్కగా చెప్తున్నాడు, మేము పడవేయండి మాకేం బాధ లేదు, మా దేవుడు సమయ విడిపిస్తాడు, ఒక విడిపించకపోయినా మాకేం బాధ లేదు, ప్రతిభకు మాత్రం మేము మాకు. ఒక్కోసారి చాలాసార్లు మనం కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు మన క్రైస్తవ బిడ్డలు. మరి కనుక దానియేలును చూసి మనం ఒక హెచ్చరిక తీసుకోవాలి. చివరి దినాల్లో ప్రేమేంటే వాళ్ళారా, మన ఆ యొక్క సమాజంతో కాంప్రమైజ్ అయిపోతున్నావా, మరి దేవుని కోసమైన ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉంటున్నావా? దేవుని కోసం ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఘనపరిచేవాడిగా ఉంటాడు. చూడండి ఎంత మరి శ్రద్ధ తీసుకున్నాడు. వెంటనే వీళ్ళని తీసుకెళ్ళి దానిలో పడేస్తారంట. ఇవన్నీ మనకు తెలిసి ఆయన ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ గుండము వికారం కనుక అప్పుడు రాజుకి చాలా కోపం వచ్చేసింది. చూడండి, అందుకు నెబుకద్నెజర్ అత్యాగ్రహము నొందినందున షడ్రక మేషక్ అభ్యర్థుల విషయంలో ఆయన ముఖం వికారమైంది కనుక గుండము ఎప్పటికంటే 3:19 ఎప్పటికన్నా 7 వేడిముగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను. అసలు గుండం అంటేనే కాలిపోతూ ఉంటుంది కదా, దాన్ని 7 చేయమన్నాడంటే అతనికి ఉన్న కోపాన్ని పెట్టి చేసేసి దానిలో పడేసేస్తారు. దానిలో పడేసినప్పుడు ఆయన ఏమంటున్నాడో చూడండి, ఉన్న పాటున 21 చివర ఉన్న పాటున ముగ్గురిని వేడిమిగిలిన మండుచున్న ఆ గుండమన్న పడవేసిరి రాజా తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమిగిలినందున షడ్డకు మిషక అభిజ్ఞలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలల చేత కార్చబడి చనిపోయి. ఎవరైతే వీళ్ళని తీసుకెళ్లి గుండంలో ఏటాకి తీసుకెళ్లారో వాళ్ళు ఆవిరికి కాలిపోయి చచ్చిపోయారంట. అయితే ఇక్కడ అంటున్నారు రాజుగారు 24, మేము 3 మనుషులను బంధించి అగ్నిలో పడవేస్తే కదా అని ఆ మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమైన రాజుతో అన్నప్పుడు, అయ్యో ఇంకోటి అందుకు రాజు, నేను 4 మనుషులు 100 లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నా, వారికి హాని ఏమీయూ కలగలేదు, 4వ వారి రూపం దేవతల రూపంలో బోలి ఉన్నది అని ప్రత్యుత్తరించిన అందుట నేపథ్యం వేడిమిగా, అయ్యో ఏమి అవ్వలేదు, ఏంటి అక్కడ 3 వేసాం కదా 4 కనిపిస్తున్నారేంటి అని రాజు ఆశ్చర్యపోతున్నాడు. అంతా చూస్తున్నాడు, 4 కనిపిస్తున్నాను ఎస్,
ప్రేమంటే వారు మన శ్రమలో ఉన్నప్పుడు అగ్నిగుండం లాంటి శ్రమలు ఆపదలు తుఫాన్లు శ్రమలు మన జీవితాల్లో ఏవైనా సరే ఆయన మనతో ఉంటాడు. ఆయన మనలో ఉండటమే కాదు మనతో ఉంటాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. ఎప్పుడైతే నువ్వు దేవుని కోసం అగ్నిగుండం లాంటి శ్రమల గుండా అగ్నిలో పడవేయబడుతున్నావు, ఆయన చూస్తూ ఉండడు, నీతో ఉంటాడు. ఎప్పుడు కూడా దేవుని కోసం మరి అయ్యో ఈ శ్రమల గుండా వెళ్తున్నాను, అయ్యో ఈ పరిస్థితులు గుండా వెళ్తున్నాను అని ఎప్పుడు నువ్వు కంగారు పడవచ్చు. విజయ కుమార్ గారు చనిపోయి మరి సంవత్సరంన్నర అయినప్పుడు ప్రభువా నేను ఎలా ముందుకు, నాకేం తెలుసు ప్రభువా, నాకేమొచ్చు, నేను ఈ సేవను ఎలా ముందుకు తీసుకెళ్ళగలను, నేను ఈ చేయటం ఎలా ముందుకు వెళ్ళగలను, అయ్యో నాకేమీ తెలియదే, అన్నీ ఆయనే చూసుకునేవారు, అన్నీ ఆయనే చూసుకునేవారు. నేను ఎంతో వేదన పడి ప్రార్థన చేసిన, నేను నీతో ఉన్నానమ్మా, నీతో వచ్చేవాడు నీ దేవుడని యెహోవా అని ప్రభు నాతో మాట్లాడిన ఎంతో బలపరిచి, నీ జీవితంలో కూడా ఎటువంటి శ్రమలు గుండా వెళ్తున్నావేమో అగ్ని గుండాల్లాగా కాలిపోతూ పరిస్థితులు, శ్రమలు, కష్టాలు, ఆర్థిక పరిస్థితులు, బిడ్డల ద్వారా సమస్యలు, అనారోగ్య పరిస్థితులు, అప్పులు, రకరకాలుగా ఈ లోకంలో మనల్ని శోధించడానికి అగ్నిగుండంలో ఉన్న వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పుడు నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడిగా రాజక్కడ సెలవిస్తున్నాడు. రాజక్కడ సాక్షి, అయ్యా నేను ముగ్గురు వేసానే అక్కడ నాలుగో వ్యక్తి కనిపిస్తున్నాడేంటి, ఆయన దేవతల రూపం కలిగి ఉన్నాడు. ఎస్, దేవుడు ఆయన ఆయన మనతో అగ్నిగుండంలో, ఇతరులు కూడా అగ్నిగుండంలో అయ్యో అక్కడ వాళ్ళని బయటికి తీసినప్పుడు దేవతల రూపం కలిగి ఉన్నారు. అంత నెప్పుకొచ్చారు వేడిమికి వెళ్ళిన మండుచు నాగుండం ఆయన దగ్గరికి పోయి షడ్రకు మిషక బిందుగో ఆయన వారులారా, మహోన్నతుడికి దేవుని సేవకులారా, ఒక రాజు హిందూ రాజు ఎలా కామెంట్ చేస్తున్నాడు చూడండి, ఎలా మాట్లాడుతున్నాడు, మహోన్నతుడికి దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యొక్క రండని పిలువగా వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళినట్టుగాను. అప్పుడు వాళ్ళని పరీక్షిస్తే చూడండి, వచ్చి ఆ మనుషులు పరీక్షించి 27 వారి శరీరంలో అగ్ని ఏ హాని అయినా చేయకుంటా వాళ్ళ తల వెంట్రుకలో కాదు ఒక్కటైనా కాలిపోరు. ఎంత వంటారండి చూడండి, అసలు తల వెంట్రుకలు ఉరికట్టు వేడిసిన చిట్టిన ఒక్కోసారి వంట చేస్తే వంగినప్పుడు కొన్ని అసలు పటపటప అంటాయి కదా, ఊరికి కాలిపోతాయి ఇంటికలు. ఆ ఇంటికలు కూడా అంత దేవుడు అక్కడ మెన్షన్ చేశాడు కాబట్టి నేను చెప్తున్నాను, అగ్ని వాసైనను వారి దేహాలకు వారి శరీరంలో ఏ హాని చేయలేదు అంటే కాదు, వచ్చి మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుంటూ వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుంటాయి, వారి వస్త్రములు చెడిపోకుంటాయి, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుంటాయి. చూచరి నిమ్మకొచ్చినరు షడ్డకు విషయవద్దరు మీ దేవుడు పూజ మనల్ని ఆ శ్రమలో తప్పించడమే కాదు, ఆ వాసన కూడా, ఆ పరిస్థితుల వాసన కూడా, ఆ శ్రమల వాసన కూడా, ఆ శ్రమల యొక్క ప్రభావం కూడా మన మీద లేకుండా తప్పించి విడిపించగల సమర్థుడైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. కనుక ప్రిసోరి ప్రిసోదుడా దానియేలు జీవితం మనకి ఎంత మనకి ఈ దినాలలో మనం దేవుని కోసం మరి ముందుకు వెళ్తున్నప్పుడు మనకి ఎంతగా మరి ఒక సవాలుగా ఉంది, పరిస్థితులు ప్రతికూలంగా వచ్చినప్పుడు మరి దిగులు పడుతూ ఉంటాము, కష్టపడుతూ ఉంటాము, వేదన పడుతూ ఉంటాము, అయ్యో ప్రభు నేనే దీని గుండా వెళ్తున్నానని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం. కానీ మనతో ప్రభు ఉన్నారు, మనతో ఆయన శ్రమలో ఆయన తోడుగా ఉంటాడు, మనతో విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు, విడిపించాడు, ఇక్కడ గొప్ప చేస్తున్నాడు. రాజే ఒప్పుకుంటున్నాడు, ఏమండి నెబుకద్నెజరు మీ దేవుడు పూజార్హుడు, అభిజ్ఞో మీ దేవుడు వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతలను పంపి ఒక హిందూ రాజు చెప్తున్నాడు చూడండి, దేవుడు అంటే తెలియని రాజు చెప్తున్నాడు, తన దూతలను పంపించాడు, తన ఆశ్రయించి దాసులను రక్షించాడు అని చెప్పి చెప్తాను. కాబట్టి ఈ విధముగా రక్షించటకు సమర్థుడు 29 వచనమే, ఈ విధముగా రక్షించడం సమర్థుడు దేవుడు గాక మరి ఏ దేవుడునూ లేడు, కాగా ఏ జనులలో కానీ రాష్ట్రముల్లో కానీ ఏ భాష మాట్లాడు వారిలోనే కానీ షడ్డకు మేషక వేదనగా వారి దేవుని ఎవరు దూషించరో వారు తుత్రులుగా చేయబడదురు, వారు ఎల్లప్పుడూ ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండరు వాని ఇల్లు. అతనే చెప్పేస్తున్నాడు, ఒక హిందూ రాజే చెప్పేస్తున్నాడు, షడ్డకు మేషక అభిజ్ఞగల దేవుడే పూజారుడు, ఆయన్నే పూజించండి, ఎవరైతే ఆయన్ని కాదని తోసేస్తారో వాళ్ళ ఇల్లు ఒక పెంట కుప్పలాగా అయిపోతుంది అని చెప్పేసి ఆయన ఒక హిందూ రాజు సెలవిస్తూ ఉన్నాడు.
ఇక్కడ హిందువుల మధ్య దేవుని ప్రజలు ఎరగని వారి మధ్య నువ్వు ఒక సవాలుగా జీవించగలుగుతున్నావు. వారు అలాగా సాగ అవును, వాళ్ళ దేవుడే సజీవుడు, వాళ్ళ దేవుడే విడిపించేవాడు, వాళ్ళ దేవుడే రక్షించేవాడు, వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు. వాళ్ళ దేవుడిని ద్వేషించినప్పుడు చాలా నష్టపోతాము. ఆయన వాళ్ళ దేవుడే నా దేవుడు అనే స్థితిలోకి వాళ్ళు రావాలి. కానీ మరి అటువంటి సాక్ష్య జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి ప్రియ సోదరి, ప్రియ సోదరుడా. అప్పుడు మాత్రమే దేవుడిని నీ లోకంలో రక్తమిచ్చి ప్రాణమిచ్చి కొనుక్కున్నందుకు సంతోషించే దేవుడు అయి ఉంటాడు. అంతేకాదు వారి జీవితాల్లో మరి గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అలాగా చేసిన దేవుడు మరి ఇప్పుడు చూడండి, అట్లా దేవుళ్ళు ఆయన ముందుకు వెళ్తున్నప్పుడు 4వ అధ్యాయంలో కూడా చూసినప్పుడు ఎన్నో ఇంత బ్రహ్మాండమైన కార్యాలు చేశాడు కదా. 4:3లో అంటున్నాడు చూడు, ఆయన సూచ్యక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచును. అబ్బా ఎవరు మాట్లాడదు, ఎన్ని నెప్పుకొద్ది రాజు, నెప్పుకొద్ది రాజు అన్నాడు. మీకు క్షమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడు దేవుడు నా ఎడల చేసిన అద్భుత కార్యాలు, ఆయన ఎడల చేసిన అద్భుత కార్యాలంట అని చెప్పుకుంటూ వస్తున్నాడు. అద్భుతమైన దేవుడు, ఎంతో ఘనమైన దేవుడు, ఆయన రాజ్యం శాస్త్రరాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచును అని అంతిదిగా దేవుడు ఎంత గొప్పగా మరి నెప్పుకొద్ది రాజు బ్రహ్మాండమైన వాడు, ఆయన అది ఇది అని చెప్పేసి మరి అని చెప్పి తను ఎంతగానో మరి చెప్తున్నప్పుడు అయితే ఈ అంత కలభావం నెప్పుకొద్ది నేను నా ఇంటి ఆ తర్వాత 4వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి మళ్ళీ నెప్పుకొద్ది రాజుకి అవసరం వచ్చింది. చూడండి, నా ఇంట విశ్రాంతిగా 4:4 నా ఇంట విశ్రాంతి నా నగరం అందు క్షేమం గలవాడిన అయ్యిండు. ఇక కలగంటిని కలభావము దర్శనములు ప్రార్థన ద్వారా పొందుకోవటమే దానియేల్ గారికి ప్రత్యేకమైన గిఫ్ట్ అనమాట. అందుకే ఇక్కడ మళ్ళీ దీని ఇంకో కళ వచ్చిందంట. కళ వచ్చింది ఒక కళ కంటిని, అది నాకు భయము కలిగి చేశాను. నేను నా పడక మీద పరుండగా నా మనసున పుట్టిన తలంపును నన్ను కలత పెట్టాను. కావున నా స్వప్న భావం నాకు తెలియజేయటకై బబులోని జ్ఞానులు అందరినీ మళ్ళీ పిలవండి అని చెప్పేసి అందరినీ పిలిపించేశాడు. అందరినీ పిలిపించినప్పుడు దాని నా పడక మీద మళ్ళీ 13వ వచనంలో నా పడక మీద పరుండుకొని ఉన్న నా మనసునకు కలిగిన దర్శనములను చూస్తుండగా జాగరూకుడు ఒక పరిశుద్ధుడు అని చెప్పి ఇవంతా చెప్తూ చెప్తూ వస్తాడు. కిందకు వచ్చినప్పుడు ఈ ఆజ్ఞ జాగరూకులు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహం పని నిశ్చయించునో వారికి అనుగ్రహించననియు ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు తెలుసుకోండి రాజా అని చెప్పేసి మన దానియేల్ గారు ఆయనకి మరి వివరణగా తెలియజేసి ఈ దర్శనం వలన కానీ దాని భావం వలన కానీ నీవు కలతపడకము అనను అని చెప్పి దానియేల్ గారు ఆయనకి చెప్తున్నాడు. అందుకే ఆ బెల్షాజరు నా ఇళ్ళవాడ ఈ దర్శనంలో తమరి ద్వేషించిన వారికి కలుగును కాక అని చెప్పి ఇవన్నీ అనుకుంటున్నప్పుడు అప్పుడు చూస్తే చూడండి ఈ యొక్క తన యొక్క రాజ్యం ఎలా పాడైపోతుంది, చివరికి అతను ఏమైపోతాడు, అవన్నీ కూడా తనకి ఒక కళారూపంలో వస్తాయి అన్నమాట. వచ్చినప్పుడు తను చాలా బాధపడిపోతూ ఉంటాడు. బాధపడిపోతూ ఉన్నప్పుడు ఎవరు మళ్ళీ చెప్పమని తెలుసు కదా రాజా, ఈ దర్శనభావం ఏమనగా సర్వోన్నతునికి దేవుడు 24వ వచనం దేవుడు రాజుకు నా ఏలినవాడిని గుర్తి చేసిన తీర్మానం ఏదనగా తన యుద్ధ నుండకుండా మనుషులు నేను తరుముదురు, నీవు అడవుల మధ్య నివాసము చేదువు, పశువుల వలె గడ్డి తినదువు, ఆకాశం నుండి మంచుని మీద పడును, నిన్ను తడుపును, సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడనియు దాని అవనికి తాను అనుగ్రహింపని నిశ్చయించును, దానికి అనుగ్రహించననియు నీవు తెలుసుకున్న వరకు 7 కాలముల వరకు నీకు ఇలాగదు, నీ రాజ్యం తీసివేయబడుతుంది. మరి నువ్వేమో ఇలా అడవి జంతువులాగా అక్కడికి వెళ్ళిపోయి గడ్డి మేస్తావు, నీ గోయి నీవంతా ఇలా అయిపోతుంది, నాశనం అయిపోతావు, అవన్నీ కూడా కళభావం దానియేలు గారు చెప్పేస్తాడు. ఆయనకి చెప్పినప్పుడు ఆయన చాలా బాధపడిపోతూ ఉంటాడు. కానీ ఇక్కడ కొంచెం ఆ దేవుని వాక్యం చూడండి, 26వ వచనంలో 4:26 సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు దాని ఎవనికి దాన్ని అనుగ్రహింపని నిశ్చయించను, దాన్ని అనుగ్రహించననియు నీవు తెలుసుకొని వరకు ఏ అధికారమైనా ఏ రాజ్యమైనా సర్వోన్నతుడని దేవుని చేతిలో ఉన్నాయి అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది.
మనం అనుకుంటాము అయ్యో ఈ రాజ్యము ఈ పరిస్థితులు ఈ సంస్థానము మరి ఏంటి మన మనకి అది క్రైస్తవ దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్నాయి అక్కడ చర్చిలు పాడేస్తున్నారంట ఇక్కడ చర్చిలు పాడేస్తున్నారంట అక్కడ క్రైస్తవుల్ని పాస్టర్ గారిని చంపేస్తున్నారు చాలా హింస జరుగుతుంది మనం చూసామనే పాలు ఇవన్నీ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో చాలా కూడా మరి హింస జరుగుతూ ఉంది మరి మన దేశంలో కూడా మన కొన్ని రాష్ట్రాల్లో కూడా చాలా హింస జరుగుతూ ఉంది మనం చూస్తున్నాం మన కనులారా చూస్తున్నాం ఈ దినాల్లో కానీ అధికారం వీళ్ళే ఉంటే ఇంక ఇలాగే ఉంటుంది వాళ్ళే ఉంటే అలాగే ఉంటుంది వీళ్ళు వద్దు వాళ్ళు రావాలి వాళ్ళు వద్దు వీళ్ళు రావాలి ఆ పార్టీ వద్దు ఈ పార్టీ రావాలి ఆ కులం ఈ కులం మనం అనుకుంటాం మానవ కానీ దేవుని వాక్యం ఎంత స్పష్టంగా సెలవిస్తుందో చూడండి సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడు సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు దానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకొని వరకు సర్వోన్నతుడైన దేవుడు అధికారం మన ఆయన చీట్లు ఒడిలో వేయబడును ఆ తర్వాత రెస్పాన్స్ మనకి వస్తుందని దేవుని వాక్య ప్రసంగిలు కూడా మనము ఇస్తాము మనం అనుకుంటాము మన దాన్ని బట్టి ఈయన చాలా బాగా చేస్తున్నాడు ఈయనే రావాలి ఆయన చాలా హింసిస్తున్నాడు ఆ రాజ్యం పడిపోవాలి ఆ పార్టీ పడిపోవాలి వాళ్ళు వెళ్ళిపోవాలి వీళ్ళు తొలగిపోవాలి ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది ఎన్నో అనుకుంటాం మంచిదే కానీ మన జ్ఞానం ప్రకారం మనకు కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులేదు కానీ అల్టిమేట్గా ఏంటంటే ఏ రాజ్యం ఉండాలి ఈ ప్రజలను ఎవరు పరిపాలించాలి ఏ రాజు ఉండాలి ఎవరు అధికారంలో ఉండాలని టోటల్గా ఇచ్చే దేవుడు అని దేవుని వాక్యం స్పష్టంగా ఇక్కడ సెలవిస్తా ఉంది కాబట్టి ఇప్పుడు ఏమిటంటే వాళ్ళు మనం సిద్ధపడిపోయి ఉండాలి ఏ రాజ్యం వచ్చినా ఏం వచ్చినా ఇప్పుడు ఏది వచ్చినా ఇప్పుడు చూడండి దానియేలు గారు ఎలా సిద్ధపడి ఉన్నాడు దానియేలు గారు మరి షడ్రకు మేషాకు అబేద్నెగోలు రాజా నువ్వేం చేసినా సరే మేము మాత్రం మహాదేవుడు విడిపిస్తాడు ఒకళ్ళు విడిపించకపోయినా మాకేం బాధ దేవుని రాజ్యంలో ఉంటాము చివరి దినాల్లో మరి అనేక రకాలుగా హింసలు మరి దేవుని వాక్యం యొక్క నెరవేర్పు రకరకాలుగా మరి ఎన్నో హింసలు పొందుతున్నారు మన ప్రియులు అనేక ప్రాంతాల్లో దేవుని కృపను బట్టి మనం ఇంకా ప్రజాస్వామ్య రాజ్యంలో మరి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ పట్టణంలో ఉన్నాం కనుక మనం ఇంకా క్షేమంగా నెమ్మదిగా ఉన్నాం దేవునికి స్తోత్రం ఇంకా నెమ్మదిగా ఉన్నాం కాబట్టి కృపాకాలంలో మరి ఇంకా ఎక్కువగా సువార్త పరిచర్య చేయాలి నెమ్మదిగా ఉన్నాం కాబట్టి మనకేం పర్వాలేదు అని నిర్లక్ష్యంగా ఉండకూడదు కనుక ఏ రాజ్యం వచ్చినా ఎవరొచ్చినా ఎవరైనా దేవుడు ఇస్తాడు అని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి దేవుని నిర్ణయం అది వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని మనం అనుకోవటానికి లేదు అయితే చివరికి ఏమంటున్నాడంటే చూడండి 17-27 వచనంలో నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి ఎందుకు కరుణ చూపినేళ్ళ నీకున్న క్షేమము నిక మీదట నీకిక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చింది అయితే రాజా నువ్వు తండ్రి చేసినట్టుగా మీ నాన్నగారు చేసినట్టుగా నువ్వు చేయలేదు కాబట్టి మీ నాన్నగారు కూడా కొన్ని చేశాడు తప్పులు చేశాడు ఆయన రాజ్యం తీసేశాడు దేవుడు మళ్ళీ తర్వాత నువ్వు వచ్చినా ఇలా చేస్తున్నావు కానీ నువ్వు ఎవరినైతే బాధ పెట్టి నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి ఎందుకు కరుణ చూపినేడలా నీకు క్షేమము నీకు మేటను ఉండింది లేకపోతే రాజ్యం తీసివేయబడుతుంది అని చెప్పేసి చాలా క్లియర్గా దానియేలు గారు చెప్పినప్పుడు రాజు బబులోనుని ఈ మహావిశాల పట్టణము నా బలాధికారం అప్పుడే అని అనుకుంటున్నాడు అలా చెప్పాడు కదా అనౌన్స్ చేశాడు కదా జాగ్రత్తగా ఉండాలి లేదు వెళ్ళిపోయి డావాపైకి వెళ్ళిపోయి అనుకుంటున్నాడు చూడండి 30 వచనంలో రాజు బబులోనుని ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును బట్టి నా ప్రభావ ఘనతను బట్టి కనపరచటకై నా రాజధాని నగరము నేను కట్టించింది నేను నా గొప్ప నా చాలామంది అంటే గర్వం ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చి ఏదనగా రాజుగా నెవకొద్దించారు ఇదే నీకు ప్రకటన ఏమంటున్నాడు నీ రాజ్యం నీ వద్ద నుండి తొలగిపోవును దేవుడు ఎప్పుడైతే మరి దేవుడు తనకి ఇష్టం లేనటువంటి తనకి గర్వపు మాటలు అహంకారపు మాటలు మరి దేవుడు నేనే కట్టించా ఈ రాజ్యం చాలామంది నేను కాబట్టి అని గర్వహృదయులు యెహోవాకు హేయులు